తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహించనున్నారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు తొలి ఫలితం వెల్లడి కాబోతోంది. ఒక్కో రౌండ్ లో ఏ అభ్యర్థికి ఎన్నోట్లు వచ్చాయో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డుపై రాసి ప్రకటిస్తారు. ఇలా ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. ఈ లెక్కింపు ప్రక్రియ అంతా పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో కొనసాగుతుంది. రౌండ్ ఫలితాన్ని వారు సంతృప్తి చెందిన తర్వాతే వెల్లడిస్తారు. మరోవైపు ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి జగిత్యాల వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయా? అసలు ఏంటి అక్కడ, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, దానికి సంబంధించిన ఎన్ని కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయి? ఎస్ దేవి, చాలా కీలకమైనటువంటి కౌంటింగ్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. జగిత్యాల దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ కౌంటింగ్ సెంటర్లో 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతుంది. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. అయితే మొదట పోలింగ్ బ్యాలెట్లు అన్నిటిలాగానే లెక్కించబోతున్నారు. అయితే ఈసారి ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా అత్యవసర విధుల్లో ఉన్నటువంటి వాళ్లతో పాటుగా వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించినటువంటి ఓట్లను ఇంటి దగ్గరికి వెళ్లే ఓట్లు వేయించారు. ఆ ఓట్లను కూడా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తర్వాత లెక్కించబోతున్నారు. ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో 1413 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు, కోరుట్లలో 1121 ఓట్లు, అదేవిధంగా ధర్మపురిలో 807 మాత్రమే ఉన్నాయి. దాని తర్వాత జగిత్యాలలో 23, ధర్మపురిలో 9 ఓట్లు అత్యవసర సర్వీసుల్లో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లున్నాయి. వీటితో పాటు వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించినటువంటి ఓట్లు కూడా 1100 ఓట్లున్నాయి. వీటన్నింటినీ కూడా లెక్కించిన తర్వాత అంటే 8 గంటల నుంచి వీటికోసం ప్రత్యేకంగా 4 టేబుల్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ 9 గంటల వరకు జరగబోతున్నాయి. ఆ తర్వాత కీలకమైనటువంటి ఈవీఎంల లెక్కింపు మొదలవబోతుంది. ఈవీఎంల లెక్కింపులో భాగంగా కోరుట్ల అదేవిధంగా జగిత్యాలకు సంబంధించి స్టార్ట్ అవబోతున్నాయి. 19 రౌండ్లలో 2 అవబోతుంటే ధర్మపురి మాత్రం 20 రౌండ్లు లెక్కిస్తారని చెప్పి కూడా ఇప్పటికీ అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ చాలా కీలకమని చెప్పుకోవచ్చు. కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా జగిత్యాల ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి దగ్గర జగిత్యాలు, కోరుట్లకు సంబంధించి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర మొత్తం కూడా చూస్తుంది ఇక్కడ కోరుట్లలో ఏం జరగబోతుంది. ఇక్కడ నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ ఇక్కడ పోటీ చేశారు కాబట్టి ఇక్కడ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక ఉత్కంఠ ఇక్కడ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు జీవన్ రెడ్డి, ఇక్కడ జగిత్యాల నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అయితే ఈ 2 నియోజకవర్గాలకు అదేవిధంగా ధర్మపురం నుంచి మంత్రి గోపుల ఈశ్వర్ కూడా పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి. కాబట్టి ఈ 3 నియోజకవర్గాల ఫలితాలు ఎప్పుడు రాబోతున్నాయని ఎదురు చూస్తున్నారు. అయితే 9 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత 12:30-1 గంటల ప్రాంతంలో మొదటి ఫలితం, ఈ 3 నియోజకవర్గాల్లో మొదటి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడే మనం ఉన్నటువంటి జగిత్యాల మల్యాల మండలం దగ్గర ఉన్నటువంటి వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్లో కౌంటింగ్ సెంటరు ఏర్పాటు చేశారు. 3 నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ సెంటర్ నుంచి పూర్తి స్థాయిలో 144 సెక్షన్ పెట్టారు. ఇక్కడ దగ్గరికి కూడా అంటే ఎవరిని రానివ్వట్లేదు. దాదాపు పోలీసులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 3 అంచెల భద్రత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతం కూడా పోలీసుల ఆధీనంలో ఉందని చెప్పుకోవచ్చు దేవి. ఆల్ రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.